మాకు అత్యంత సన్నిహితులైన లౌగస్పల్ వీక్షకులకు శుభవందనాలు. చాలా కాలంగా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి మరొక విషయం ఏదంటే, అవయవదానము మంచిదా చెడ్డదా, అవయవదానం చెయ్యొచ్చా చేయకూడదా, ఇటువంటి విషయాలు ప్రజలను ఎటు స్పందించలేని స్థితిలోనికి తీసుకువెళ్తున్నాయి. దేవుడు ఇచ్చిన ఆత్మకు ఆలయముగా ఉంచబడినటువంటి ఈ దేహం పాడు చేయటం ఎంతవరకు సమంజసం, లేదా పునరుద్ధానం రోజున ఈ దేహం మనకు అవసరమవుతుందా, లేదా అవయవదానం చేయొచ్చా అనేటువంటి విషయాల గురించి వీడియోలో మనం చర్చించుకుందాం. 1823 నుంచి ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లేషన్స్ జరిగేది. అప్పుడు ఒక స్త్రీ యొక్క ముక్కుకు జరిగింది. కానీ అప్పటి నుంచి 1954 వరకు కూడా ఏ ప్రయోగాలు కూడా విజయవంతం కాలేదు. కానీ 1954 సక్సెస్ఫుల్గా ఆర్గన్ ట్రాన్స్ప్లేషన్ జరిగింది. అప్పటి నుంచి ప్రస్తుత కాలం వరకు కూడా ఇటువంటి ఆపరేషన్స్ అన్ని విజయవంతంగా ముందుకొస్తున్నాయి. అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో కూడా 85% మంది అవయవదానం చేయడానికి ఇష్టపడతారు. కానీ నిజంగా అవయవదానం చేసేది 32% మంది మాత్రమే. అంటే దాదాపు 10 మందిలో ఇద్దరు మాత్రమే డొనేట్ చేస్తున్నారు. కొంతమంది బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అవయవదానానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళ కుటుంబస్తుల ద్వారా ఈ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తులకు అవయవదానం జరుగుతుంది. ప్రపంచంలోనే అతి క్లిష్టమైనటువంటి వ్యవస్థ శరీర వ్యవస్థ. మనిషి బ్రతకగలుగుతున్నాడు అంటే ఆ శరీర వ్యవస్థ బాగుంటేనే బ్రతకగలుగుతున్నాడు. ఆ శరీర వ్యవస్థలో ఏ చిన్న సమస్య వచ్చినా జబ్బు పడ్డాడు, రోగం వచ్చింది అంటున్నాం. ఇటువంటి శరీర వ్యవస్థలు ఎముకలకు సంబంధించినవి, రక్తము, హృదయము, కిడ్నీలు, కళ్ళు, ఇటువంటి కొన్ని అవయవాలు మార్పు జరుగుతుంది. దేవుడు ఏర్పాటు చేసిన ఈ శరీర వ్యవస్థను మార్చే శక్తి ఎవరికీ లేదు. ఆ వ్యవస్థ ద్వారానే బ్రతకగలడు మనిషి. కానీ మనిషి చేసేటువంటి క్రియల వల్ల కొన్ని అవయవాలు పాడవడం జరుగుతుంది. అందువలన అవయవదాన మార్పులు జరుగుతున్నాయి. అయితే నేటి సమాజంలో అవయవ మార్పిడి, అవయవదానము అనేటువంటి విషయాలపై సరియైన అవగాహన ఇవ్వడానికి ఈ వీడియో ద్వారా ముందుకు రావడం జరిగింది. ఇటువంటి అవయవ మార్పిడి, అవయవదానం గురించి క్రైస్తవులకు కూడా నేటి సమాజంలో సరియైన అవగాహన లేకుండా పోయింది. ఈ అవయవదానము రెండు సందర్భాల్లో జరుగుతుంది. మొదటిది ఇష్టపూర్వకంగా పొరుగు వారికి లేదా కావలసిన వారికి ఇవ్వటం. రెండోది ప్రమాద స్థాయిలో ఉన్నప్పుడు, శరీరానికి కావలసినప్పుడు ఈ అవయవదానం చేస్తాం. వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఏ రకంగా జరుగుతుందో చూద్దాం. దీంట్లో మొదటిగా చూస్తే పూర్తిగా చనిపోయిన వారు, అంటే చనిపోక ముందు అవయవదానానికి ఇష్టపడి చనిపోయిన తర్వాత తన శరీరాన్ని అవయవదానానికి ఇస్తారు. చనిపోయిన తర్వాత కొన్ని గడియల్లోనే అవయవాలను భద్రపరుస్తారు. అవసరమైన వారికి చికిత్స చేస్తారు. ఇక రెండవ కావకు చెందిన వారు ఎవరంటే ప్రమాద స్థితిలో ఉన్నవారు, క్వశ్చన్బిలీ డెడ్ డోనర్స్ అంటారు వీళ్ళని. అత్యంత ప్రమాద స్థితిలో ఉండి బాధను అనుభవిస్తూ నరకయాతన పడుతున్న వారిల్లు. ఇటువంటి బాధను అనుభవించలేక వారు చనిపోవడానికి ఇష్టపడితే గనక డాక్టర్ల ద్వారా ఒక ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తారు. ఈ నియమం కొన్ని దేశాల్లో అమలులో ఉంది కూడా. ఇంకొన్ని దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే మన దేశంలో అయితే ఈ నియమం ఇంకా రాలేదు. ఒక పేషెంట్ బాధను అనుభవించలేకపోతే ఒక డాక్టరు పేషెంట్ యొక్క కోరిక మేరకు, ఆ రోగి యొక్క కోరిక మేరకు ఆ వ్యక్తిని చంపేయొచ్చు అనేటువంటి నియమం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. అది కూడా కొన్ని కొన్ని దేశాల్లో మాత్రమే. ఇటువంటి ప్రమాద స్థితిలో ఉన్నవారు కానీ, లేదా చనిపోతాడో చనిపోడో తెలియని సందర్భంలో ఇటు చనిపోలేక అటు బ్రతకలేక అవయవదానం చేస్తారు. వీళ్ళు రెండో కవకు చెందిన వారు. ఇక మూడో కవకు చెందిన వాళ్ళు బ్రెయిన్ డెడ్ క్యాండిడేట్స్. మన పనులన్నిటినీ నిర్వహించేటువంటి మెదడు పని చేయకపోతే, శరీరం అంతా బాగానే ఉంటుంది కానీ మెదడు పని చేయకపోతే వాళ్ళని బ్రెయిన్ డెడ్స్ అంటారు. ఈ విధంగా శరీరం మంచిగా ఉండి మెదడు చనిపోతే గనక అవయవదానం చేస్తారు. వారు ఒకవేళ డోనర్స్గా లేకపోతే కుటుంబస్తుల కోరిక మేరకు వాళ్ళకి అవయవదానం జరుగుతుంది. ఇక నాలుగవ కోవకు చెందిన వారు ఎవరంటే లివింగ్ డోనర్స్ అంటారు వీళ్ళని. అంటే బ్రతికి ఉండగానే దానం చేస్తారు, బ్రతికి ఉండగానే అవయవదానం చేసి ఇంకొకరికి సహాయం చేస్తారు. అత్యంత ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు దానం చేయడానికి ఇష్టపడో వీళ్ళు బ్రతికి ఉండగానే, ఏ జబ్బు లేకపోయినా బ్రతికి ఉండగానే అవయవదానానికి ఇష్టపడతారు. ఈ విధంగానే ఐదవ కోవకు చెందింది ఫెటల్ టిష్యూ డొనేషన్. గర్భాన్ని నిరోధించేటప్పుడు, లేకపోతే పిండంగా చనిపోయినప్పుడు, లేకపోతే చిన్నపిల్లలుగా చనిపోయినప్పుడు టిష్యూని డొనేట్ చేస్తారు. అలాగే ఆరోది సిస్టమ్ సెల్స్ అని, అలాగే అనిమల్ డోనర్ అని, ఈ విధంగా ఆర్గన్ డొనేషన్స్ జరుగుతాయి. ఈ విధంగా అవయవదానాలు జరుగుతాయని మీకు తెలియజేశాం. అయితే ఈ మధ్య బాగా వింటున్న వార్త ఏంటంటే బ్రెయిన్ డెడ్స్ అని. శరీరం అంతా బాగానే ఉండి మెదడు చనిపోతే గనక వారిని బ్రెయిన్ డెడ్స్ అంటున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ అనేటువంటి సంస్థలో హెడ్ కోట్ కమిటీ అనేది మొట్టమొదటి బ్రెయిన్ డెడ్ క్యాండిడేట్స్ ని 1968 చూపించారు. మొట్టమొదటి బ్రెయిన్ డెడ్ వ్యక్తులను చూపించారు. మెదడు యొక్క పనితీరు చెడిపోయినందువల్ల, పని చేయనందువల్ల మెదడు పాడైపోతుంది అని. మెదడు ద్వారానే అన్ని జరగాలి గనక శరీరం అంతా కూడా ఇంక ఏ పని చేయలేని స్థితిలో ఉంటాయి. అవయవాలు మాత్రం పాడవు. ఈ మధ్య కాలంలో అవయవ మార్పిడి, ఆర్గన్ ట్రాన్స్ప్లేషన్ విజయవంతంగా జరుగుతుంది. అందువలన ఇంకో చిన్న రహస్యం ఏంటంటే, వాళ్ళు కోమాలో ఉన్నా లేకపోతే మెదడు పనితీరు మందగించినా చెడిపోయినప్పటికీ కూడా వాళ్ళని బ్రెయిన్ డెడ్ వ్యక్తులుగా నిర్ధారణ చేస్తున్నారు. ఈ బ్రెయిన్ డెడ్ వ్యక్తులను ఎలా నిర్ధారిస్తారంటే కార్డియో పల్మనరీ రెసుసిటేషన్ అనేటువంటి CPR ద్వారా నిర్ధారిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే బ్రెయిన్ డెడ్ వ్యక్తులు, బ్రెయిన్ చచ్చిపోతుంది, బాడీ అంతా బ్రతికే ఉంటుంది, శరీరం అంతా బ్రతికే ఉంటుంది కానీ మెదడు చనిపోతుంది. సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రక్తదానం గురించి చూద్దాం. రక్తదానం చేయటం అంటే రక్తాన్ని భుజించడం కింద మనకు అర్థం వస్తుంది. ఆదికాండం 9:3-6 వచనాలు చూస్తే రక్తంతో ఏది తినకూడదు, రక్తమే దాని ప్రాణం అని ఉంటుంది. అలాగే 5:6 వచనాలు చూస్తే మీకు ప్రాణమైన మీ రక్తము గురించి విచారణ చేయదు అని ఉంటుంది. అంటే రక్తమే ప్రాణము అని గ్రహించాలి. అలాగే లేవీకాండం 17:10 చూస్తే రక్తమును తినువాడికి నేను విముఖుడనైతేనే
రక్తము దేహానికి ప్రాణము కాబట్టి ఎవడు రక్తం తినకూడదు అనే వచనం కనపడుతుంది. అయితే ఈ సందర్భాలన్నీ కూడా జంతువుల గురించి చెప్పడం మనం గమనిస్తాం, కానీ మనుషుల గురించి కాదు. దేవత దేవుడు మనుషుని రక్తంలోనే ఎన్నో గ్రూపులను తయారు చేశాడు. మానవుడు వాటికి పేర్లు పెట్టుకుని ఆ గ్రూప్ వారు ఈ గ్రూప్ వారు అని చెబుతున్నారు. ఒకే రంగులో ఉన్నా ఒకేలా ఉన్నప్పటికీ కూడా రక్తములలో కూడా దేవుడు స్పష్టతను పోలికను ఇచ్చాడనంటే అది చాలా గొప్ప విషయం. ముందు కాలం వరకు కూడా ఈ అవయవదానం అనేది అంత గొప్ప విషయమేమీ కాదు, కానీ ప్రస్తుత కాలంలో అవయవదానం పట్ల అవగాహన అందరికి అవసరం. చాలా మంది క్రైస్తవ విశ్వాసులు అవయవదానం చేయడానికి ఇష్టపడటం లేదు. ఎందువలన అంటే పునరుద్ధానం రోజున ఖచ్చితంగా మన శరీరాలు లేపబడతాయి అని మనం బైబిల్లో స్పష్టంగా చదువుకుంటాం గనక. ఈ విధంగా శరీరానికి సంబంధించినటువంటి ఈ విషయం కోసము కోరల్ సింకోక్ష్ అనేటువంటి వ్యక్తి మిస్సింగ్ లివర్ కేసులో ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలియజేశాడు. మొదటి కొరింథీ పత్రిక 15:35 నుంచి చూస్తే, మృతులు ఎలా లేస్తారు, వారు ఏ శరీరంతో వస్తారు అని ఒకడు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు దానికి సమాధానం ఇచ్చారు. ఇప్పుడున్న శరీరాన్ని మనం భూమిలో విత్తినప్పుడు పునరుద్ధానం రోజున మహిమ శరీరాలతో లేపబడతాం. అయితే చనిపోయిన శరీరం చాలా రకాలుగా పాడవుతుంది. అందుకే పౌలు గారు తన పత్రికలలో భూమి మీద ఉండేటువంటి శరీరానికి పునరుద్ధానం రోజున ఎత్తబడేటువంటి శరీరానికి వ్యత్యాసాన్ని చూపించారు. యేసుక్రీస్తు వారిని చూడండి, శరీరంతోనే శిష్యులకు ప్రత్యక్షం అవటం మనం గమనించగలం. లూకాస్వార్త 24:39 చూడండి, నా చేతులు కాళ్ళు చూడండి, నన్ను పట్టి చూడండి అని శిష్యులకు చూపించారు. అంతేకాకుండా అదే 24:42 చూస్తే, కాల్చినటువంటి చేప ముక్కను ఆయనకిచ్చారు, ఆయన మొదట భుజించారు. అంటే శరీరానికి అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా ఆయన భుజించినట్లు మనం గమనిస్తున్నాం. అలాగే యోహాన్స్వార్త 20:19 చూస్తే, ఆయన ప్రత్యక్షమై చేతులను పక్కన ఉంచును అని ఉంటుంది. అంటే దాదాపుగా ఇవన్నీ కూడా మనం చూస్తే ఆయన స్వచ్ఛమైన శరీరంతో మాత్రమే శిష్యుల దగ్గరకు వచ్చాడు. మొదటి తిమోతి పత్రిక 3:16 చదవండి, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు, ఆత్మ విషయమై నీతిపరుడని నిరూపించుకుని దేవదూతలకు కనిపించాడు, ఆరోహణమై తేజోమయమయ్యాడు అని మనం వాక్యం చదువుకుంటాం. సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు గనక, ఆత్మ విషయమై నీతిపరుడని నిరూపించుకున్నాడు గనక, పునరుద్ధానం రోజున మనకు కూడా శరీరం ఎంతైనా అవసరమవుతుంది అని ఈ సింకోక్ష్ అనే వ్యక్తి ముగించాడు. మొదటి పేతృపత్రిక 3:18 చూడండి, శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు దేవుడు. కానీ ఒక నిమిషం గమనించండి, భూమికి సంబంధించిన ఏది కూడా పరలోకానికి చేరలేదు. పునరుద్ధానంలో శరీరం మనకి కావాలి కాబట్టి, మనం కూడా సశరీరులుగా ప్రత్యక్షం అవ్వాలి కాబట్టి శరీరం మనకి ఎంతో అవసరం కాబట్టి దాన్ని పాడు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది అవయవదానానికి ఇష్టపడటం లేదు. కానీ ఇక్కడ ఇంకొక సందర్భం ఏంటంటే, చాలా మంది మ్యూటిలేషన్ ని అంగీకరిస్తున్నారు. అంటే ఒక పార్టీని మనం పెరిగి పడేయడాన్ని అంగీకరిస్తున్నాం. దేవాతి దేవుడే మనకు సెలవిచ్చాడు. మత్తయి సువార్త 5:10 చూడండి, నీ కొడుకును నిన్ను అభ్యంతర పరిస్తే పెరికి వేయమన్నాడు, నీ దేహమంతా నరకంలో పడవేయకుండా ఉండడానికి మాత్రమే. ఆ కుడికన్ని వల్ల దేహం నశించకూడదు కదా. అలాగే 18:8 నుంచి చూడండి, నీ కుడి చేయి నీ పాదము అభ్యంతర పరిస్తే నరికి వేయమన్నాడు. ఆ కుడి చేతి వలన గాని పాదం వలన గాని నీ చాగ్నిలో పడవేయుట కంటే ఆ అవయవాలనే నరికి పాడవేస్తే మేలు కదా. అలాగే మార్కు సువార్త 9:43 నుంచి చూడండి, నీ చేయి అభ్యంతర పరిచిన ఎడల దాన్ని నరికి వేయమన్నాడు. చేతులతో నరకంలో ప్రవేశించుట కంటే చేయి లేకుండా జీవానికి పోవటం ఎంతో మేలు కదా. ఈ వచనాన్ని బాగా అర్థం చేసుకుంటే దేహమంతా నరకంలోకి వెళ్లడము, చేతులు నరకంలోనికి వెళ్లడం, ఈ విధంగా అర్థం చేసుకుని శరీరం చాలా అవసరము కాబట్టి అవయవదానం మంచిది కాదంటున్నారు. అలాగే దేవుడే నీ కుడికన్నని నీ కుడి చేతిని గాని పాదముని గాని నరికి పెరికి వేయమంటున్నాడు కదా, కొన్ని అవయవాలు పోయినంత మాత్రం నష్టమేమీ లేదు కదా అని అవయవదానం మంచిదని కొంతమంది అంటున్నారు. మనలో ఏది అభ్యంతర పరిచినా గాని ఆ అభ్యంతరం వల్ల నరకాగ్నిలోకి పోకుండా ఉండటం మనకెంతో అవసరం. గనుక ఏదైతే అభ్యంతర పరుస్తుందో దాన్ని పెరికివేయమన్నాడు, తీసివేయమన్నాడు, పరవేయమన్నాడు. అయితే దేవుని వాక్యము బైబిల్ కూడా ఎల్లప్పుడూ ఈ అవయవదానం గురించి వ్యతిరేకత అయితే లేదు. ఆదికాండం 3:19 నేల నుండి తీయబడితివి గనుక మన్నే గనుక మన్నైపోతావు అని ఉంటుంది. మట్టితో తయారు చేయబడ్డాం, మట్టిలోనే కలిసిపోతున్నాం. అలాగే యోబు గ్రంథము 34:4 చూడండి, శరీరులందరూ ఏకముగా నశించుదురు, మరల ధూళి అయిపోతారు అని ఉంటుంది. కీర్తనల గ్రంథము 104:29 ప్రాణమును విడిచి మట్టి పాలగుచ్చినవి అని ఉంటుంది. అంటే ప్రాణం పోయిన తర్వాత మిగిలిందంతా కూడా మట్టి పాలవుతుంది అని. ప్రసంగి గ్రంథం 3:20 ఒకే స్థలానికి పోను, మంటిలో నుండి పుట్టను, మంటిలోనికే పోవును అని. అందరూ ఒకచోటకి అంటే మట్టిలోనికే పోవాలి అని. అదే ప్రసంగి గ్రంథం 12:7 మన్నైనది మరలా భూమికే చేరును అని ఉంటుంది. అయితే ఇన్ని వాక్యాలను అనుసరించినా గాని మనం మంటిలో నుంచే తీయబడ్డాం, మట్టిలోనే కలిసిపోతాం. గనుక మనం ప్రాముఖ్యతనిచ్చేది శరీరానికి కాదు, దేవుడు ఆత్మను ప్రసాదించాడు. ఆ ఆత్మకు ఆలయమై ఉన్నటువంటి మన దేహాన్ని ఆత్మ ఉన్నంత వరకు
పరిశుద్ధముగా ఉంచాలి. మన ఆత్మ దేహంలో నివసిస్తుంది, అలాగే దేవుని ఆలయమయ్యుంది మన దేహము కూడా. కాబట్టి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా దేహం అవసరమవుతుంది. దాని తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతుంది, దేహం ఇంకా పనికిరాదు. దేహం అంతా కుల్లినా ఏం చేసినా గానీ మట్టిలోనే కలిసిపోతుంది, మన్నైపోతుంది, ధూళైపోతుంది. లూకా స్వాత 10వ అధ్యాయంలో మంచి సమర్యుని గురించి ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే, కాబట్టి వివరించవలసిన పని లేదు. 34వ వచనం చూస్తే, అతన్ని చూసి జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసము పోసి గాయములు కట్టి తన వాహం మీద ఎక్కించుకుని పూటకూలవానికి ఇచ్చాడు. అందుకోసమే బైబిల్లో ప్రస్తావించబడ్డాడు, మంచి సమర్యుడు అని పిలిపించుకుంటున్నాడు. అందులో ఉన్న ప్రేమను చూడండి, ఆప్యాయతను చూడండి, తన పొరుగు వాణిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో చూడండి. అటువంటి ప్రేమనే కదా దేవుడు మనకు నేర్పింది. అలాగే మనకు వచ్చేటువంటి రోగాలు బాధలు కూడా చావు కోసం మాత్రం కాదు, అది మన ఫలితము. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఈ వ్యాధి మరణమునకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అని తెలుస్తుంది. అంటే కొన్ని వ్యాధులు దేవుని మహిమ కొరకు వస్తాయి, కొన్ని వ్యాధులు మన స్థితిగతులను బట్టి, మన పాపాలను బట్టి, శాపాలను బట్టి వస్తాయి. కొన్ని వ్యాధులు అపవాది శక్తులు మనల్ని లయపరుచుకోవడం వల్ల వస్తాయి. కానీ ఎన్ని వచ్చినప్పటికీ కూడా అవి మరణానికి సంబంధించిన మాత్రం కాదు, మరణం కోసం మాత్రము కాదు. యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరించినప్పుడు 23 మందిని స్వస్థపరిచినట్లు లేఖనాల్లో మనం తెలుసుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనంలో ప్రధాని కుమారుణ్ణి మరణం నుంచి తప్పించాడు. అంటే స్వస్థపరచడమే కాదు, మరణం నుంచి కూడా దేవుడు లేపుతున్నాడు. ఆ విధంగా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగిని బాగు చేశాడు, మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు గల వాణ్ణి, లూకా సువార్త 18లో గుడ్డివాడిని, భిక్షగాణ్ణి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారికి స్వస్థతను కలిగించాడు. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ విధంగా దేవుడు చాలా మందికి శారీరక స్వస్థతలను కలిగించాడు. అంతేకాదు పాత నిబంధనలో కూడా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే ఒక చిన్నవాణి ప్రాణమును తిరిగి బ్రతికించాడు దేవుడు. అలాగే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చూస్తే ఎలీషా ప్రార్థన చేసినప్పుడు మరణించిన బాలుడు బ్రతికాడు. ఈ వాక్య భాగాలన్నింటినీ అర్థం చేసుకుంటే శారీరక స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు, మరణము వేరు స్వస్థత వేరు, గనుక శారీరక స్వస్థతను దేవుడు మనకు అందిస్తున్నాడు. తెగిపడిన చెవిని అతికించలేదా దేవుడు? అయితే శారీరక స్వస్థత ముఖ్యమా, ఆత్మీయ స్వస్థత ముఖ్యమా అని అడిగితే గనక ఆలోచించవలసిన పని లేకుండా మట్టిలో కలిసిపోయేటువంటి శరీర స్వస్థత అనవసరం. ఆత్మీయ స్థితినే పెంచుకోవాలి, ఆత్మీయతనే పంచుకోవాలి. మన ఆత్మను మాత్రమే దేవునికి ప్రత్యక్షపరుచుకోవాలి. ఆ ఆత్మ నివసించడానికి దేవుడు మనకు అనుగ్రహించినదే ఈ శరీరము. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం నుంచి చూస్తే, దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా, విలువ పెట్టి కొనబడిన వారు దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి అని మనకు ఆ వాక్యం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ ఆత్మ భూమి మీద సంచరించేంత వరకు కూడా దేహము మనకు అవసరం, బట్టి శరీరంతో దేవుణ్ణి మహిమపరిచేదిగా మనం మలుచుకోవాలి. కానీ ఈ ఆత్మ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దేహానికి విలువ ఉండదు, మట్టిలో కలిసిపోతుంది. దేవుడే ఎన్నో శారీరక స్వస్థతలను చాలా చేశాడు. దేవుడు మనకు అత్యంత ప్రాముఖ్యంగా ఇచ్చిన వాక్యం ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు అన్ని ప్రేమించాలి అని. ఈ అవయవదానము కూడా ప్రేమలో భాగంగా కొంతమంది చూస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, రోమపత్రిక 13వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, ఈ వచనాలన్నీ చూస్తే ప్రేమను గురించి అమోఘమైనటువంటి వచనాలు ఉంటాయి. మొదటగా దేవుని ప్రేమించాలి, తర్వాత పొరుగువానికి ప్రేమించాలి. సమరయుడు తన పొరుగువాని ప్రేమించినందువలనే ఆ ప్రేమ గొప్పదైంది. దేవుడు మనకు ఆ ప్రేమని నిదర్శనంగా చూపిస్తున్నాడు. అందుకే మత్తయి సువార్తలను, మార్కు సువార్తలను కూడా ఉంటుంది, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికివేయమని, నీ కుడి చెయ్యి పాదము అభ్యంతరపరిస్తే నరికివేయమని, నీ చేయి నిన్ను అభ్యంతరపరిస్తే నరికివేయమని దేవుడు సెలవిస్తాడు. అంటే ఒక అవయవాలు నిన్ను అభ్యంతరపరిస్తే గనక తీసి పాడేయమన్నాడు. అవయవాలు పోయినంత మాత్రాన, అవయవాలు నరికేసినంత మాత్రాన నిత్య శిక్షకు పాలు కారు అని చెప్పట్లేదు కదా. శరీరంతో మనకు సంబంధం లేదు, మన ఆత్మను ఫలింపచేసేదిగా మలుచుకోవాలి. కాబట్టి శరీర విషయమై, శరీర సంబంధమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేయకుండా ఆత్మీయ విషయాలు, ఆత్మీయతను పెంచుకునేటువంటి విషయాల గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆత్మకే ఆధారం, శరీరానికి కాదు. అందుకే చాలా చోట్ల మన్నె అనేది భూమికి చేరిపోతుంది, మన్నే గనక మన్నైపోతుంది అని వాక్యం మనం చాలా చోట్ల చదువుకున్నాం. కాబట్టి మన్నైపోయేటువంటి శరీర సంబంధమైన విషయాల గురించి బాధపడవలసిన పని లేదు. అవయవదానం గురించి చెయ్యాలని గాని చెయ్యొద్దని గాని చెప్పట్లేదు, కానీ అవయవదానం గురించి సరైన అవగాహన మీకు కల్పిస్తున్నాను. చెయ్యొద్దు అని బైబిల్లో ఎక్కడ మనకు కనబడటం లేదు. కాబట్టి చేసేది ఏదైనప్పటికీ కూడా ఒకసారి పరీక్షించుకుని చేయాలని నేను మనవి చేస్తున్నాను. మొదటి తెసలోనికి పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అని ఉంటుంది. ఎపిసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తే, ప్రభువునకు ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధులుగా ఉండాలి అని మనకు తెలియజేస్తుంది. కాబట్టి శరీర సంబంధమైనటువంటి విషయాల గురించి బెంగపడకుండా, అవయవ దానం చేసిన అవయవాలు కోల్పోయినా పునరుద్ధానం రోజున ఎత్తపడమేమో అని భయపడవలసిన పని లేదు. అక్షయులుగా లేపబడతారు, మహిమ దేహాలు మనకు వస్తాయి. శారీరక స్వస్థత చేకూర్చడం మంచిదే గనుక యేసుక్రీస్తు వారు శారీరక స్వస్థతలు ఎన్నో
మనం తెలుసుకున్నాం. అలాగే అపోస్తలులు కూడా, ఆయన శిష్యులు కూడా ఎంతో మంది శారీరక స్వస్థతలను నాటి నుంచి నేటి వరకు కూడా స్వస్థతలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పొరుగువాడిని ప్రేమించడం అంటే మన అవయవ దానం చేసినప్పుడు తీసుకునేటువంటి వాడు కూడా మన పొరుగువాడే. ప్రమాద స్థితిలో ఉన్నవాడికి ప్రాణం పోసినట్లు మనము ఆ పొరుగువాడిని ప్రేమించవచ్చు. కాబట్టి ఒక విషయం ఆలోచించండి, నీవు అవయవదానం చేసినా చెయ్యకపోయినా నష్టం ఏమీ లేదు. చెయ్యాలి అనేది రూలు కాదు, చెయ్యొద్దు అనేది పాపమూ కాదు. మనస్ఫూర్తిగా నీ మంచితనంతో ఏది చేయాలనుకుంటున్నావో అది చేయి, అది నీ చేతుల్లోనే ఉంది. దేవుడు ప్రతి విషయాన్ని కూడా నీ చేతులకు అప్పచెప్తున్నాడు. అది దేవునికి మహిమకరంగా ఉందో లేదో మొదట పరీక్షం చేసుకో. అది దేవునికి ఇష్టమవుతుందో లేదో, ప్రీతికరంగా ఉంటుందో లేదో అని సరిచేసుకో. అది వాక్యానుసారమేనా అని ఆలోచన చేసుకో. అందుకే ప్రభువునకు ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి వెలుగు సంబంధులుగా ఉండండి అని చెప్తున్నాడు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి. ఏది మేలో మీరు అది చెయ్యండి. అవయవదానం చేస్తే తప్ప పునరుద్ధానం రోజున శరీరము కావాలి లేదా మన దేహమును దేవునికి సమర్పించాలి అనుకునేవారు భయపడవలసిన పని లేదు. సో మీ ఇష్టమైతే గనుక ఏది మేలనిపిస్తుందో అది మీరు చేయండి. సో లెట్ బి ఎ డోనర్, లవ్ యువర్ నైబర్. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్.